కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్టీసీకి ఆదాయం పూర్తిగా పడిపోయింది లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు కరోనా వైరస్కు భయపడి ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడం లేదు ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఆదాయం పడిపోవడమే కాకుండా ఖర్చు తడిసి మోపెడవుతోంది దీంతో ఆర్టీసీకి అదనపు ఆదాయం కలిగించేలా సొంతంగా పార్సల్ కొరియర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు కామారెడ్డి జిల్లా బాన్ఫడా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ మేరకు ఈ నెల పంతొమ్మిదిన ఒక పార్సల్ కౌంటర్ ఏర్పాటు చేశారు ఈ కౌంటర్ ద్వారా హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ తదితర ప్రాంతాలకు పార్సెల్లు పంపిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు లాక్డౌన్ విధించడానికంటే ముందు బాన్సడా ఆర్టీసీ డిపోకు రోజుకు సుమారు పన్నెండు లక్షల వరకు ఆదాయం వచ్చేది కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రోజుకు నాలుగున్నర లక్షలకు మించి ఆదాయం రావడం లేదని ఆర్టీసీ సిఐ ఆంజనేయులు చెప్పారు ప్రస్తుతం బాన్సడా పట్టణంలోని ఆర్టీసీ కౌంటర్ ద్వారా రోజుకు ఎనిమిది నుంచి వరకు పార్సెళ్ళు వెళ్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు కొరియర్ పార్సిల్ బుకింగ్లకు సంబంధించిన రవాణా ఇతర ఛార్జీలను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది దూరం బరువు ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు